ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాలు సాధిస్తున్నారు ఇప్పటి వరకు టీడీపీ నూట ముప్పైకి పైగా స్థానాల్లో లీడ్లో ఉంది రెండు జనసేన ఇరవై బీజేపీ ఏడు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక అధికార వైసీపీ లోపు స్థానాలలో ముందంజలో ఉంది కూటమి అభ్యర్థుల దెబ్బకు ఏపీలో జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ అవుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా పన్నెండు సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు స్థానాలలో కూటమి అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిదికి పంతొమ్మిది స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నారు కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలకు పదిహేను స్థానాలలో పైచేయి సాధించారు కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు పదకొండు స్థానాలలో లీడ్ లో ఉన్నారు నెల్లూరులో పది స్థానాలకు ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు పదకొండు నియోజకవర్గాలలో ముందంజలో ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు తొమ్మిది స్థానాలలో పైచేయి సాధించారు విశాఖపట్నం జిల్లాలో పదిహేను స్థానాలకు పదమూడు స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకు ఎనిమిది చోట్ల ముందంజలో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు పద్నాలుగు చోట్ల లీడ్లో కొనసాగుతున్నారు ఇక కూటమి అభ్యర్థుల దెబ్బకు పలువురు మంత్రులు ఓటమి బాట పట్టారు మంత్రులలో ధర్మన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ సిదిరి అప్పలరాజు గుడివాడ అమర్నాథ్ పిడిక రాజన్నదూర దాడిశెట్టి రాజా కొట్టు సత్యనారాయణ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అంబటి రాంబాబు ఆదిమూలపు సురేష్ ఆర్కే రోజా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల రజని మెరుగు నాగార్జున గోవర్ధన్ రెడ్డి ఉషశ్రీ చరణ్ వంటి వారు వెనుకబడి ఉన్నారు ఇంతటి పరాజయానికి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నేతలను దూరం పెట్టడమే కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత వైసీపీలో విజయసాయి రెడ్డి లాంటి బలమైన వైసీపీ వాదులను నమ్మి ముందుకెళ్లిన జగన్ విజయం సాధించారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకెళ్లారు బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు వైసీపీ సోషల్ మీడియా ఉద్యమకారులను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు ముఖ్యంగా ఏపీలో వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కొంప ముంచింది నాసిరక మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారి తీసిందని అంటున్నారు ఇక ప్రధానమైనది కార్యకర్తలను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రాణం పెట్టి పనిచేసిన వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కారులను పట్టించుకోకపోవడంతో వారు దారి తీసిందే ఇక విజయసాయి రెడ్డి లాంటి పనిచేసే వాళ్ళను దూరం పెట్టి చెవిరెడ్డి సజ్జలను ఎంకరేజ్ చేసి పార్టీని కార్యకర్తలకు ప్రజలకు దూరం చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు ఇదే వైసీపీ ఓటమికి కారణంగా చెప్పొచ్చు ప్లీజ్ లైక్